ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. రాధను హత్య చేయడానికి గల ఆర్థిక కారణాల వేరే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు, చేయించింది ఎవరు అనేది తేల్చేందుకు దర్యాప్తు సాగుతోంది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో జరిగిన మహిళ హత్య కేసు దర్యాప్తులో 3 రోజులు గడిచినా ఇంకా నిందితులు ఎవరనేది తేలలేదు. ఘటనాస్థలంలో లభించిన మృతురాల సెల్ ఫోన్ కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు ఆమెకు వచ్చిన కాల్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. హత్యకు సూత్రధారులు స్నేహితుల సమీప బంధువుల అనేది త్వరలో బయటపెట్టనున్నట్లు తెలిసిందే. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బృందాలు ఏర్పాటు చేసి పరిశోధిస్తున్నారు. సీసీటీవీ, సెల్ ఫోన్ కాల్ రికార్డులను నిపుణుల బృందం విశ్లేషిస్తున్నారు. శవ పరీక్ష నివేదికలో తేలిన అంశాలు బయటకు రానియకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆర్థిక వ్యవహారాలతో పాటు వ్యక్తిగత కక్షలు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. హత్య జరిగిన రోజు సాయంత్రం కనిగిరి పట్టణంలో ఓ ఎర్రకారు ఆమెను వెంబడించిందని పోలీసులు చెబుతున్నారు. అసలు ఆ కారులో ఎవరున్నారు, ఆ కారు ఎవరిది అనేది తేలాల్సి ఉంది. హత్యకు ముందు నిందితులు ఎవరెవరితో మాట్లాడారు, కిరాయి హంతకుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే నిందితులు ఈపాటికే దొరికేవారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరుతున్నారు.